నేను జానీ అనే సినిమాలో ఒక పాట పాడాను. దాంట్లో మాస్టర్జీ అని ఒక నా సన్నిహితుడు, ఆయన ఒక పాట పాడారు. రాబోయే మా కంట్రీ అని మంచి పాట ఉంది. రాబోయే మా కంట్రీ సారు సర్కారు. ఆ రోజు సెన్సార్ ఉన్నది నాకు వచ్చి, ఈ పాట మీరు పాటలు మీరు అవాయిడ్ చేయమన్నాం. రాబోయే మా కంట్రీకి మంచి బొంబాట్ లైఫ్ ఉంది అని చెప్తే, రాబోయే మా ఇంటికి అని చెప్పండి, మార్చండి అని చెప్పాను. అదే ఈరోజు నేను ఆ పాట పెట్టాలంటే, రాబోయే మా రాష్ట్రానికి తాగడానికి తినడానికి బ్రౌన్ షుగర్ మందు ఉన్నది, చక్కగా ఈజీగా గంజాయి దొరుకుద్ది, నువ్వు తాగడానికి బోర్డు సర్కారు సారా ఉంటుంది, నిజం అది. సో చక్కగా బ్రౌన్ షుగర్లు గంజాయిలు సారాలతోటి చాలా డబ్బులు వచ్చేసినాయి వాళ్ళకి, వాళ్ళందరి దగ్గర వేల కోట్లు వచ్చేసినాయి. జగన్ దగ్గర ఆల్రెడీ అంటే నాకు ఇబ్బంది ఏంటంటే, ఒకళ్ళ దగ్గర రాజకీయాల్లో కరప్షన్ లేదు అనేది ఎవరు మాట్లాడలే. చాణక్యుడు చెప్పినట్టుగా అవినీతి అనేది ఒక చేప నీళ్ళలో ఉన్నప్పుడు నీళ్ళని మింగకుండా ఎలా ఉండలేదో, వ్యవస్థలో ఉన్నవాళ్ళు అవినీతి చేయకుండా ఉండలేరండి, అది చాణక్యుడు చెప్పింది. అలాగే నేను అనేది ఏంటంటే, అవినీతి అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఈరోజున అవినీతి మీ భవిష్యత్తుని ఎలా కొడుతుందో చెప్తాను. మీరు కనుక జగన్కి డబ్బులు పెరిగిపోయినాడు ఏం చేస్తాడు, మీరు భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలో ఆలోచిస్తాడు. నువ్వేం తినాలి, నువ్వేం తినకూడదు, నువ్వేం వేసుకోవాలి, నువ్వేం వేసుకోకూడదు, వాడెవరు చెప్పడానికి మనకి, ఆ వ్యక్తులు ఎవరు చెప్పడానికి, క్షమించాలి, ఆ వ్యక్తులు ఎవరు చెప్పడానికి మనకి. మనకు కావాల్సింది మన ఉపాధి అవకాశాలు కావాలి, మనకి మన వలసలాగాలి, ఆడబిడ్డల భవిష్యత్తు బాగుండాలి. మనకు ముఖ్యంగా ఇన్ని పంచాయతీలు ఉన్నాయి, మనకి ఇన్ని వేల పంచాయతీలు, ఎన్ని నిధులు వచ్చినాయి మీరు అడగండి. 15th ఫైనాన్స్ కమిషన్ను గ్రాంట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపేస్తుంది. ఒకటి ఏంటంటే 2019-20 1328 కోట్లు, 2023-24 2031 కోట్లు, రెండు కలిపి ఈ 2 సంవత్సరాలకి ఈ 19 నుంచి 23-24 వరకు 3,359 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. దేనికి నిలిపేసింది అంటే, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్ల పంచాయతీలకి, ఆ డైవర్ట్ చేసేస్తున్నారు ఫండ్స్ వీళ్ళు, ఆ బ్యాగులకి వీటికి అని చెప్పేసి. అన్నిటికంటే కూడా గ్రామ సచివాలయాల పేరు మీద మీరు వాళ్ళ పంచాయతీలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. చట్టబద్ధంగా ఎన్నికైన పంచాయతీ వీళ్ళని సర్పంచులను మీరు నిర్వీర్యం చేస్తున్నారు గ్రామ సచివాలయాల మీద. గ్రామ సచివాలయాలు యాంటీ కాన్స్టిట్యూషనల్ అని చెప్పి, రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పి, ఒక దీని మీద స్టేట్స్ చూడాలి అని చెప్పి దాన్ని ఆప్ చేసింది. సో మీ భవిష్యత్తుని సంపూర్ణంగా ప్రతి చోట పల్లెటూరుల దగ్గర నుంచి పట్టణాల దాకా నిర్వీర్యం చేస్తూ ఉంది, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తుంది. సో ఈ రోజున మనకి మీ చేతిలో ఉన్నది బలమైన ఆయుధం ఉంది, మీ ఓటు